हाई अंडी, वेलकम टू अवर चैनल त्रिवेणीस पॉइंट। मनम चूडबोये रेसिपी स्ट्रीट स्टाइल एग बज्जी। चाला टेस्टी गानु ई वातावरणानिकि मंची ईवनिंग स्नैक अवुतुंदी। इप्पुडु दीनिकि मुंदुगा मनम ओक ऐदु कोरुगुड्लनु उडकबेट्टि पील चेसि पेट्टुकोवाली। इप्पुडु वीटि मीद मनम सन्नगा नालुगु वैपुला गाट्लु वेसुकोवाली। इदे विधंगा अन्नि गुड्लकु गाटु पेट्टुकोवाली। इप्पुडु दीनि मीद कास्त उप्पु, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, చిటికెడు పసుపు వేసుకొని వీటన్నిటిని గుడ్డుకు పట్టేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం బ్యాటర్ ని రెడీ చేసుకుందామండి। దీనికి కాను 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి, అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ కారం। వీటన్నిటిని పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి। ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గుడ్లను దీంట్లో వేసి పిండిలో ముంచి వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి। వీటిని తిప్పుకుంటూ ఒకదానికొకటి అంటుకోకుండా అన్ని వైపులా వేగేలా చూసుకోవాలి। ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కట్ చేసి ఉప్పు కారం జల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ను ఆల్ కు ప్రెస్ చేసుకోండి। మీ విలువైన కామెంట్స్ గాని సజెషన్స్ గాని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।